ఏదైతే మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు చేస్తున్నటువంటి 110 జిల్లాలని కలుపుకుంటూ 15 రాష్ట్రాల మీదుగా 66 రోజులు ఏదైతే 6800 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట ఏదైతే మొదలు పెడతా ఉన్నారో దానికి సంఘీభావంగా నగర కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఖమ్మం నుంచి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి పెద్దపీట ఏదైతే ఉందో, వ్యవసాయదారులకు ఏవైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. 3 నల్ల చట్టాల ద్వారా రైతుల్ని నడ్డి పిలిచే కార్యక్రమం చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పాదయాత్రని ఖచ్చితంగా సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతుల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటటువంటి ప్రజలందరినీ ఏకం చేయడానికి చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర సక్సెస్ కావాలని ఇవాళ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సంక్రాంతి పండుగని కూడా కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మణిపూర్ నుంచి బాంబే వరకు 6800 కిలోమీటర్లు ఖచ్చితంగా సక్సెస్ కావాలని, దేశాన్ని ఏకం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని, అప్పుడే ఈ దేశ సమగ్రతని, సమైక్యతని కాపాడవలసిన అయితం అని చెప్పేసి ప్రజలందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పిలిపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కుల మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం చేసినటువంటి భారత్ జోడో న్యాయయాత్రకు సంఘీభావంగా ఈరోజు ఖమ్మం నగరంలో మేమందరం కూడా సంఘీభావ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి పండగ అయినప్పటికీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులందరూ తరలివచ్చి దీనికి సంఘీభావం తెలిపడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు కులాల్ని, మతాల్ని అడ్డం పెట్టుకొని చేసే రాజకీయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు చేసి మళ్ళీ ఇంకొక యాత్రగా మణిపూర్ టు బాంబే భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్ర కూడా అందరినీ కూడా పేద మధ్యతరగతి ప్రజల కోసం కాబట్టి ఈ యాత్రని అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతం కావాలని ఖమ్మం జిల్లా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. దేశ సమగ్రత, సమైక్యత కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని, ఏదైతే స్వాతంత్రోద్యమంలో ఈ దేశ సమైక్యత కోసం పోరాటం చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పరిపాలించాలనేటటువంటి అంకుటిత దీక్షతోని మరి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని అపాసపాలు చేస్తున్నటువంటి ఈనాటి పాలకులు, వారు ఒక చిన్న కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో హిందూతత్వం అనేటటువంటి నినాదంతో మళ్ళీ ఎలక్షన్లకు పోవటం కోసం చేస్తున్నటువంటి అరాచకాలు, అత్యధికంగా పెరిగిపోతున్నటువంటి ధరలకు మరి నిరసనగా ఈనాటి ప్రజా సమైక్యంగా ఉండటం కోసం యావత్ భారతదేశం అంతా ఒకటే అని భారత్ జోడో యాత్రని చేపట్టి మరి దేశ ప్రజల కోసమే ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా గతంలో ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే కూడా తృణపాయంగా దాన్ని పక్కకు పెట్టి దేశ ప్రజల కోసం, సమైక్యత కోసమే పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి యావత్ భారతదేశ ప్రజలు మరి అండగా ఉండాలని చెప్పేసి వారికి సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.